वां त्वा गणपतिगुं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आन शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः। गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। वेदव्यास महामुनికి పూజ అంటే ఆ రోజు వేదవ్యాసుని మనం స్మరించాలి, వేదవ్యాసుని పూజించాలి। గురుపౌర్ణమి సందర్భంగా ఆయన ఎక్కడ ఉన్నాడండి ఆ వేదవ్యాసుడు అంటే ఇప్పటికీ నైమిషారణ్యంలో వేదవ్యాస మహాముని యొక్క గుహ ఉన్నది, వేదవ్యాస గద్య ఉన్నది, అష్టాదశ మహాపురాణాలు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వజతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షతే అష్టాదశ మహాపురాణాలను రచించి మనకు జ్ఞాన భాండాగారాలను అందించినటువంటి మహనీయమూర్తి శ్రీ వేదవ్యాస మహాముని, ఆ వేదవ్యాసుణ్ణి పూజ్య సద్గురువర్యులు అర్చించి ఆరాధించి వేదవ్యాస పూజ చేసిన తర్వాత గురు శిష్యుల సంబంధం ఏమిటి, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, ఈ కలియుగంలో కలి యొక్క విపరీతమైనటువంటి విధానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మానవులు సన్మార్గంలో సద్గురు పాదాలను ఆశ్రయించాలి అనేటువంటి విషయాలపైన మనం ప్రసంగమైనటువంటి కార్యక్రమం ఆశీర్వచన కార్యక్రమం ఈ యొక్క సాయి సప్తాహ మహోత్సవాలలో గురు పౌర్ణమి నాడు విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలు। ఎవరి వాక్కుతో అజ్ఞానం పటాపంచలవుతుందో, ఎవరి వాక్కుతో స్ఫూర్తి కలుగుతుందో, ఎవరి వాక్కు మూర్ఖులను సైతం మారుస్తుందో, ఎవరి వాక్కు బాధాతప్త హృదయాలను ఓదారుస్తుందో, ఎవరి వాక్కుల కొరకు భక్తులు శిష్యులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వేంచేసి ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారో అట్టి అమృత ఘడియ ఆసన్నమైంది। ఇప్పుడు మన పూజ్య సద్గురు వర్యుల అమృత తుల్యమైన దివ్య వాక్కులను విని తరిద్దామా। ఈ రోజు ఆదివారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి व्यास पौर्णमी व्यास जयंती अन्नी आषाढ़ पौर्णना कल वेद रच्चू वेद पोजेस विभजू आषाढ़ पौर्णना कल भारत भूमि बलमींदनी अंदर तस భారతదేశం విచిత్రమైంది, యోగభూమి
కర్మభూమి, తపోభూమి, పుణ్యభూమి గడ్డపై అవతారం తీసుకున్న సాక్షాత్ విష్ణు పరమేశ్వరుడు శ్రీరామచంద్రునిగా, శ్రీకృష్ణుడిగా, యోగులు భైరాగులు చక్కగా అవతారం తీసుకున్నారు. లోక కళ్యాణం గురించి వారి జీవితాన్ని ఆర్తిక కపరుణ్లాగా కాల్చుకొని అనుభవించి మాటిచ్చి మాట నిలబెట్టుకొని ఎన్నో రకాలుగా త్యాగం చేసి మనకు నేర్పించారు. మరి ఈరోజు వ్యాసమాముని గురించి కొంత మీ ముందుంచి ప్రయత్నం చేస్తాను. కృష్ణమాముని, శక్తిమాముని, పరాశరమాముని, వ్యాసమాముని, శుకమాముని, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ బాధ్యత విడిచిపెట్టలేదు. ఒకరికి ఒక పదవి ఉపజెప్పారు, ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు వాళ్ళు ఆ పని పూర్తి చేశారు. ప్రాణం ఉన్నంతవరకు చేస్తున్నారు, పోయినా కూడా చేసేవారు. మళ్ళీ తిరిగి పుట్టేవాళ్ళు భారతదేశం గడ్డపై భారతదేశాన్ని ఉద్ధరించడానికి, లేక మన దేశాన్ని ఉద్ధరించడానికి. ఒకరోజు పరాశర మాముని యమునా నది ఒడ్డుకు చేరాలి ఆలోచిస్తున్నాడు. నావ ఉంటే బాగుండే ఆయన అనుకుంటే, నీళ్ళ మీద నడవచ్చు, నావ ఉంటే బాగుండే, ఒక పడవ కావాలి. అక్కడ పడవ ఉంది కానీ దాంట్లో ఒక స్త్రీ ఉంది, ఇంకెవరన్నా వస్తే బాగుండే అని అనుకున్నాడు ఆయన. చాలా సమయమైంది, ఎవరు రావడం లేదు, పడవలు వేరే లేనే లేవు. అక్కడ దైవ నిర్ణయం ఫిక్స్ అయిపోయింది. అక్కడ వెళ్ళి అమ్మ అవతల ఒడ్డు చేరాలి. అలా పడవలో కాలు పెట్టబోయాడు. ఆకాశాన్ని చూసి ఏడుస్తున్నాడు, దుఃఖం, కన్నీటిల నీరు కారుతుంది. స్వామి ఎందుకు ఏడుస్తున్నారు మీరు, నేను మత్స్యగంధిని, నా దుర్వాసన మీకు నచ్చలేదా? కాదమ్మా, నేను మత్స్యగంధిని, మా దుర్వాసన మీకేమైనా బాధ పెట్టిందా స్వామి? క్షమించండి, పుట్టుకతో నా గతి ఇలా ఉంది, నేనేం చేయాలి? అది కాదమ్మా, అదో పేపర్లు ఆకాశంలో పేపర్లు నలిపోయినట్టుగా క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు నలిపోయినట్టుగా అంత శిథిలం అయిపోతుందమ్మా. అందుకని చూస్తే నాకు ఏడుపు వచ్చింది, ఆ భరించి నేను బాధ, ఎప్పుడు చూడను నేను, అట్లా చూడవలసి వచ్చింది. కూర్చున్నారు పడవలు, పడవ నడుస్తూ ఉంది, చక్కగా పడవ నడుస్తూ ఉంది. అప్పుడు స్వామి అడిగారు, దైవమా, ఈ వేదాన్ని రచించేవాడు ఎవడు, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు? అమ్మ పడవ తోలుతుంటే ఈమె గర్భంలో ఒక మహాత్ముడు అవతరిస్తాడు, పుడతాడు, ఆయన్ని వేదాలు రచించగలడు అనే శబ్దం, తర్వాత ఆలోచన కూడా వచ్చింది. ఆ దృవిస్తూ చూసుకున్నాడు అంతా. అలా అప్పుడు అమితుడు అన్నాడు, అమ్మ మచ్చగంది ఒక చిన్న మాట, నువ్వేమనుకోకు, ఎలాంటి ఇబ్బంది, ఆటంకాలు, చిక్కులు నీకేమి ఉండకుండా నీ గర్భంలో ఒక శిష్యుడు పుట్టబోతున్నాడు. స్వామి నీ పెళ్లి కాలేదు నాది, అదెట్లా సాధ్యం? లేదమ్మా, నీ గర్భంలో ఓ శిష్యుడు పుడతాడు, కొన్ని గంటల్లోనే సిద్ధమవుతాడు, గర్భవతి అయిపోతావు, 9 మాసాలు పూర్తిగైతాయి, తర్వాత ఆయన తన పని చేసుకుంటాడని ఆలోచిస్తే ఆలోచన పడ్డది. స్వామీది నా పరీక్షణ, మీరు మహాత్ములు, యోగులు, తపస్సంపన్నులు, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, నన్ను పరీక్షిస్తున్నారా? లేదు తల్లి, నేను పరీక్షించలేదు. అప్పుడు నువ్వు అలా నిలబడమ్మా, నీ దగ్గరకు వచ్చి నేను ఇలా తగులుతా, స్పర్శ, నేను చూస్తాను. స్వామి మీరంత దగ్గరకు వస్తే చుట్టుముట్టన్నీ పడవలు నడుస్తున్నాయి ప్రభు, నన్ను ఏమనుకుంటారు, నన్ను ఎంత ఇబ్బందిగా మాట్లాడతారు, 10 మంది ఏమంటారు స్వామి? లేదమ్మా, అయితే చీకటి అన్నాడు. చీకటి మొత్తం చీకటి. అప్పుడు మళ్ళీ నాకు పుట్టబోయే కొడుకు నా దుర్వాసనకు ఏమనుకుంటాడో, పుట్టిన తర్వాత ఏమనుకుంటాడో ప్రభు, మరి ఎట్లా అంటే నువ్వు ఈరోజు నుంచి యోజన గంధి అన్నాడు. అంటే యోజనాల తరబడి నీ సుగంధం విజలుతుందమ్మా, ఇది కూడా నీకు ఆశీర్వాదం అందించానంటాడు. దాని తర్వాత అలా స్వామి వెళ్ళాడు, పరశర మాముని అలా హస్తం పెట్టాడు. ఆ అమ్మని చక్కగా
చూశాడు. ఒక నిమిషం, గర్భవతి. 2 గంటల్లోనే పడవ తిరుగుతూనే ఉంది. 2 గంటల్లోనే ప్రసూతి. అయితదమ్మా, నేను ఇక వెళ్ళి రావాలన్నా? ఒడ్డుకు చేరాడు పరశర్మని. నేను వెళ్ళి రావాలి, ప్రసూతి అవుతుంది, జాగ్రత్తగా. నీ ఇంటికి నువ్వు వెళ్ళవచ్చు, నీకే చిక్కులు చికాకులు ఏది అంటవు. తామరాక ఎలా ఉంటుందో శుద్ధంగా సముద్రంలో ఇలా తేలాడుతా, ఆ ప్రకారమైన జీవితం అమ్మ నీది. అప్పుడు ఆ మాముని వెళ్తుంటే అప్పుడు నమస్కారం పెట్టుకుంటుంది. అంత లోపల నొప్పులు వచ్చాయి. మహావిచిత్రమైన మాయ, పిల్లోడు పక్కకు చేపలున్నాయి, పక్కకు చేపలున్నాయి, రకరకాల సామాన్లు ఉన్నాయి. అక్కడ ప్రసూతి అయ్యింది. వ్యాస మామునిది. ఈరోజు ఆయన పుట్టాడు. పుట్టంగా చూస్తూ చూస్తుండగానే 18 నిమిషాలు గడ్డం పెరుగుతుంది, పెద్దగయ్యాడు, గడ్డం పెరిగింది. అక్కడ చేపలే కమండలంగా తయారయ్యి కమలం అక్కడే దొరికిపోయింది. రకరకాల వస్తువులు ఏం కావాలనో చేపలతో అన్నీ మారిపోయాయి అక్కడ. అవి చూస్తే చేపలే, కానీ ఆయనకి ఏ వస్తువులు కావాలనో అవన్నీ అక్కడ కట్టుకోవడానికి, బట్టలు కూడా వేసుకోవడానికి, కాండ కూడా అన్నీ దొరికిపోయాయి అక్కడ, చేపలుగా మారి. దాని తర్వాత అప్పుడ ఆయన చూశాడమ్మా, నన్ను కన్నవు తల్లి, నా నాన్న పేరేంటిది? పరాశర మాముని. ఎక్కడుంటాడు ఆయన? ఇప్పుడు వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడు? ఇటు వెళ్ళాడు. సరే అయితే అమ్మా, నీ రుణం తీర్చుకోలేను, తల్లి రుణం ఎప్పుడు తీసుకోలేను. నీకు ఒక అవసరం పడుతుంది, కఠినమైన పరీక్ష ఉంటుంది హస్తినాపురంలో, అప్పుడు నన్ను పిలువమ్మా, నీకేం కావాలో నేను చూస్తాను చెప్తాను. అయితే వెళ్ళాడు మహాత్ముడు, గుహ సంపాదించుకున్నాడు, అన్నాహారాలు మానివేశాడు, అన్నాహారాలు మానివేశాడు. అవసరాన్ని బట్టి ఏదో నీళ్లు తాగేవాడేమో, వాయుభక్షం చేసేవాడు. పెన్ను లేని దినాల్లో, తాలిస పత్రాల మీద, పేపర్ లేని దినాల్లో ఒక్కొక్క శ్లోకాన్ని ఆకాశం చూస్తూ బాధపడుతూ, తండ్రిలాగానే ఏడుస్తూ, అబ్బా చితులమైపోతున్నాయా, వేదాలు నష్టపడిపోతున్నాయా, ఈ నా చేతికి అంతదా లేదా, తొందరపడి రాస్తూ 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 పోగు చేస్తున్నాడు. ఒక్కొక్క అక్షరం పెన్ను లేని స్థలంలో, పేపర్ లేని సమయంలో, తాలిస గ్రంథాలపై మొలతో, చెట్టు ముక్కతో, కట్టెపుల్లతో ఒక్కొక్క అక్షరాన్ని శబ్ద తరంగాల నుంచి లాక్కుంటూ, మాట్లాడుతూ లాగుతూ, మాట్లాడుతూ లాగుతూ ఒక్కొక్క అక్షరాన్ని రాస్తూ రాస్తూ పోతున్నాడు. అట్లా 1000 శ్లోకాలు, 1000000 శ్లోకాలు సిద్ధం చేశాం. వేద గ్రంథం పెద్దగైపోయింది. దానికి 4 విభజించాలనుకున్నాడు ఒక గురు పూర్ణిమ నాడు. ఒక గురు పూర్ణిమలో 4 విభజించాలనుకున్నాడు. 4 విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, 18 పురాణాలు, మరి భాగవతం, భారతం, శ్రీమద్ భగవద్గీత తెలుగులో చాలా చక్కగా రాశాడు. ఆ మహాత్ముడు ఇంత శ్రమ ఎందుకు తీసుకున్నాడు? వారి తండ్రి ఎందుకు ఏడ్చాడు? ఎందుకు బాధపడ్డాడు? లోక కళ్యాణం గురించి మహాత్ములు, మహాపురుషులు, రాజులు, మహారాజులు అవతరిస్తారు. అవతరించి వాళ్ళ కర్తవ్యం ఏంటో, బాధ్యత ఏంటో అది పూర్తి చేసే వరకు నిద్రపోనే పోరు. మరి మనకు తెలుసు, మనం ఏం చేస్తున్నాం? మన పెద్దలు శ్రమ తీసుకున్నారు, పెద్ద పెద్ద కార్యాలు చేస్తారు, మన బాధ్యత ఏంది, మనం ఏం చేయాలి? భారతదేశం యోగభూమి అన్నాము, కర్మభూమి అన్నాము, తపభూమి అన్నాము. భారతదేశంలో పుట్టిన తర్వాత మన బాధ్యత ఏది, ఏ బాధ్యతని మనం తీసుకోవాలి అనే ఆలోచన ప్రతి హిందూ బిడ్డకు ఉంది. కానీ ప్రయత్నం చేయడం లేదు. మన మానవుల్లో, మన హిందూ దేశంలో ఐక్యమత్యత తగ్గిపోయింది, దినదిన క్షీణించిపోతుంది. ఈ కాలం మీకు తెలుసు, ఎండాకాలం, అధికమైన ఎండ. ఇక రాబోయే కాలంలో 60 డిగ్రీలు ఇస్తుంది, ఎలా భరిస్తామో. చలి, వర్షం, అగ్నిపర్వతాలు, భూకంపాలు, ఐస్ కొండలన్నీ కరిగిపోతున్నాయి. కారణం మనమే, మానవుడే. ప్రకృతి శత్రువుడు మానవుడే. పులి ఒక మేకను పట్టుకుని తింటుంది, జింకను తింటుంది. కొండశిలము
ఒక్క జంతువుని పట్టుకొని తింటుంది, కానీ అన్ని జంతువులు తినదే. వేలాది జంతువులు, కానీ మానవుడు అన్ని జంతువుల్ని అన్ని పక్షుల్ని కావాలంటే ఒకటే బాంబు తోటి ఎగరగొడతాడట. అంత శక్తివంతుడు మానవుడు. ఎవరిచ్చిండు ఆ శక్తి? పరమేశ్వరుడే. మానవుడు ఏం చేశాడు? తినదినానికి వ్యతిరేకం, ప్రకృతికి అన్ని వ్యతిరేకాలు చేస్తున్నాడు. రోడ్స్ వేసాడు, అన్ని రోడ్స్. ఇల్లు పెద్దగా ఉంటే, గార్డెన్ పెద్దగా ఉంటే అక్కడ కూడా ఒక రోడే, గల్లీ గల్లీకి రోడ్లు. ఆకాశానికి, భూమికి ఆకాశానికి కనెక్షన్స్ దిగిపోయినాయి. వైర్లు దిగిపోయినట్టుగా, టెలిఫోన్ వైర్ దిగినట్టుగా కనెక్షన్స్ దిగిపోయినాయి. అబ్నార్మల్, అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఎండ వ్యతిరేకమే, చలి వ్యతిరేకమే, వర్షం వ్యతిరేకమే, భూకంపాలు విచ్చలు విడిగా, అగ్నిపర్వతాలు ఎక్కడ పడితే అక్కడ కూలుతున్నాయి, పేలుతున్నాయి. దానికి కారణం మనమే. ఇంకెన్నో తప్పులు చేస్తున్నాం మనం. చెట్లని పెండి చేస్తున్నాం, కొండల్ని ధ్వంసం చేస్తున్నాం, పెద్ద పెద్ద బోరింగ్ మిషన్. బావి దూకుంటే నీరు వస్తుంది, రాదు. ఏ మూలం నుంచి అన్న ఒక మూల నుంచి నీరు వచ్చేది, అది ఒక పద్ధతి, అదొక శాస్త్రం. మన పెద్దలు చెప్పారు, బోరింగ్ వేయడం మొదలుపెట్టిందంటే నీళ్లు రావాలి. ఎన్ని లేర్లు తగ్గిపోతాయి కింద? ప్లాస్టిక్ లేర్ ఉంటుంది, దేవుడు ప్లాస్టర్ చేస్తాడు అక్కడక్కడ, అది కూడా విరిగిపోతుంది. ఎక్కడన్నా బంగారం ఉంటే అక్కడ ఒక లేర్ ఉంటుంది, అది కూడా తగిలిపోతుంది. అన్ని రకాలుగా మనిషికి కావాల్సింది నీరు. బోరింగ్ వేసాను, నాకు నీళ్లు కావాలి. అదిరిపోతుంది భూమి అంతా, కదిలిపోతుంది భూమి అంతా. ఒక పర్వతాన్ని బద్దలు చేయాలంటే, పిండి చేయాలంటే పెద్ద పెద్ద బాంబులు తగిలిస్తున్నాడు. కాశ్మీర్లో యుద్ధం, పాకిస్తాన్లో యుద్ధమైనప్పుడు మన భూమి ఇక్కడ దాకా కదిలేది, బాంబులు వేసినప్పుడు ఇక్కడ దాకా కదిలేది. ఆ విషవాయువుతో ఎంతోమంది నష్టపోయినారు. అయితే వీళ్ళు చేసే దాంతో మనకంత తిరిగి కొడుతుంది వ్యతిరేకం. ఏ వ్యతిరేకం? వాతావరణం అంతా తిరిగి కొడుతుంది. మరి మానవుడు ఏం చేయాలి అప్పుడు? మరి బాధ్యత ఏంది? ఈ మహాత్ములు ఇంత చక్కని సేవను అందించారు, మానవుడు ఏం చేయాలి? మంచి సంబంధం ఉంది చెట్లకి, కొండలకి, గుట్టలకి, పక్షులకి, క్రిములకి, కీటకాలకి, ఆకాశానికి, సూర్యచంద్రునికి మంచి సంబంధం ఉంది. అన్నాచెల్లెలకి ఎంత సంబంధమో, తల్లి బిడ్డలకి ఎంత సంబంధమో, ఎంత ప్రేమనో అంత ప్రేమ ఒలకపోసుకుంటారు. పైనుంచి, కింది నుంచి కూడా ఒలకపోస్తారు. వాయు, గాలి, చక్కటి వర్షం, ఇవన్నీ కలిసి ఆడుకున్నాడు ఎంత ఆనందము, ఎంత హాయిగా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. 60 ఏళ్ళు బ్రతకని మానవుడు 1 గంటలో భగవంతుడు ప్రసాదించాడు ప్లేన్ని. 1 గంటలో బెంగళూరు కానీ బొంబాయి కానీ వెళ్ళవచ్చు. 8 గంటల్లో లండన్ వెళ్ళి, 8 గంటలకు లండన్ వెళ్ళొచ్చు. 16 గంటల్లో అమెరికా వెళ్ళొచ్చు. ఇన్ని సౌకర్యాలు పరమేశ్వరుడు కల్పించిన తర్వాత ఇంకా 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 తృప్తి లేదు. 60 ఏళ్ళు బ్రతికే మానవుడు ఆకాశాన్ని అందుకున్నాడు. అందుకున్నా కోరుకున్నాడా? అనిమున్ అంటున్నాడు, జలసాలు అంటున్నాడు, నా ప్లాటు నీ ప్లాట్ అంటున్నాడు, వెడ్డింగ్ డేలు అంటాడు, బర్త్డేలు అంటాడు, డెట్ డేలు కూడా చేసుకుంటాడు. ఏం లాభం ఏమొచ్చింది? ఏం సాధిస్తున్నావు? ఇలా సాధించే బదులు, ఇలా పిచ్చి పిచ్చి సాధనలు చేసే బదులు ఆకాశంలో ఏం లేదు. భూమి మీద ఏదైతే ఉందో అంతే ఉంది. సముద్రంలో ఏదైతే ఉందో పైన కూడా అంతే ఉంది. సముద్రం విషయం మనకి ఇంకా తెలియదు. సముద్రంలో ఎంత ఉందో భూమి మీద అంత ఉంది, భూమి మీద ఎంత ఉందో ఆకాశం మీద అంతే ఉంది. కానీ అంతు దొరకదు, దొరకడానికి వీలు లేదు. చంద్రలోకం పోతాడు, పోయి ఒక గ్రిల్ మిషన్ తీసుకెళ్తాడు, ఒక బోరింగ్ మిషన్ తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు? నష్టం చేస్తాడు. మానవుడు ఊరుకున్నాడు అక్కడికి. కార్లు చూడండి, ప్రతి ఇంట్లో 5 కొడుకులున్నారు అంటే 5 కార్లు, ఎమర్జెన్సీకి ఇంకో కారు ఎక్స్ట్రా, ఫుల్ ఫ్యామిలీ పోవడానికి ఒక లారీ, ఇంకొక మనుషులు పోవడానికి ఒక బస్సు, ఇన్ని రకాలుగా తీసుకున్నాం పర్లేదు. గంటకి ఎంత పోతుంది? 14 మైళ్ళు ఇస్తుంది అనుకోండి. 1 లీటర్ పెట్రోల్ పోస్తే 40 కిలోమీటర్ పోతుంది. అది కావాలి, కాకుంటే కారు నడవదు. మనిషికి అన్నీ కావాలి. మనిషికి ఎన్ని కావాలి? అన్నీ కావాలి. అవి ఏంటి? ఆహారం కావాలి, నిద్ర కావాలి, భోజనం అయితే 3 పూటలు కావాలి. 3 పూటలు చక్కని భోజనం కావాలి. దాంతోపాటు విటమిన్ ఏ తక్కువ ఉన్నదంటే గుడ్డుడై పుడతాడు. విటమిన్ ఏ లోపిస్తే గుడ్డుడై పుడతాడు. కాల్షియం లోపిస్తే కాళ్ళు వంకరై పుడతాడు.
విటమిన్ కే లోపిస్తే ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుపోయిందండి, పుట్టిన తర్వాత రక్తం పోతనే ఉంటుంది. కే విటమిన్ ఇంజెక్షన్ ఇచ్చేదాకా రక్తం ఆగదు. మరి మానవుడికి ఎన్ని కావాలి? జింక్ కావాలి, కాల్షియం కావాలి. ఇన్ని రకాలు అయితేనే ఈ మనిషి బ్రతకగలడు, నడవగలడు, మాట్లాడగలడు, చూడగలడు, వినగలడు. మరి ఒకసారి ఆలోచించండి, ప్రకృతి మాతకి ఏమేం కావాలి? ఒక కొబ్బరికాయ కొడితే, కొబ్బరికాయ కొట్టి రెండు చేతులు జోడిస్తే ప్రకృతి మాతని మనం ఇబ్బంది పెడుతున్నాం, కష్టపెడుతున్నాం, అదిరిస్తున్నాం, బెదిరిస్తున్నాం. అశాంతి పాలైంది, శాంతి లేనే లేదు ఆమెకు, ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. ఆమెకేం కావాలి?